हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज़ वीडियो लो मन इंट्लोने चला ईजी गा फुड कलर्स नी एला प्रिपेर चेसुकोवच्चो अनेदी ई वीडियो लो मी तो नेनु शेयर चेस्तुन्नानु। मरी वीडियो नी चिवर वरकु चूसी मीकु नच्चिते तप्पकुंडा ओक लाइक चेयंडि। मरी आलस्यं चेयकुंडा वीडियो लोकी वेल्लिपोदामा। मरी मुंदुगा रेड कलर नी प्रिपेर चेयडं कोसम नेनु बीट्रूट नी तीसुकुन्नानंडि। ఈ బీట్రూట్ ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా దీనిపైన ఉన్న పీల్నంతా కూడా తీసేసి ఇలా రెడీ చేసుకున్నానండి। ఇలా రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ ని ఇప్పుడు తురుముకోవాలి। దాని కోసం నేను ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను। ఇప్పుడు దీని మీద ఇలా తురుముకోవాలన్నమాట, చిన్నగా తురుముకోవాలి। ఇలా చిన్నగా తురుముకోవాలండి। ఇలా తురుముకోవడం వల్ల మనకి చక్కగా ఆరిపోతుంది, అలానే పర్ఫెక్ట్ గా కలర్ అనేది రెడీ అయిపోతుందన్నమాట। బీట్రూట్ అంతటిని కూడా ఇలా తురుముకోవాలి। ఇలా తురుముకున్న ఈ బీట్రూట్ అంతటిని ఎండ్లో ఆరబెట్టుకోవాలి। దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం। నెక్స్ట్ నేను yellow కలర్ ప్రిపరేషన్ కోసం క్యారెట్ ని తీసుకున్నాను। ఈ క్యారెట్ ని శుభ్రంగా వాష్ చేసుకుని దీనిపై ఉన్న పీల్ ని తీసేసి ఇలా రెడీ చేసుకున్నాను। దీన్ని కూడా ఇలానే స్టాండ్ పెట్టుకొని చిన్నగా తురుముకోవాలన్నమాట। క్యారెట్ మొత్తాన్ని ఇలా తురుముకోవాలి। అలానే ఇలా తురుముకున్న ఈ క్యారెట్ తురుముని దీన్ని కూడా అలానే ఎండలో ఎండబెట్టుకోవాలి। దీన్ని పక్కన పెట్టేసుకుందాం। నెక్స్ట్ గ్రీన్ కలర్ ని ప్రిపేర్ చేయడానికి నేను పాలకూరని తీసుకున్నానండి। ఈ పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకున్నాను। ఇలా వాష్ చేసుకున్న ఈ పాలకూరని ఈ కాడలన్నీ పూర్తిగా కట్ చేయకుండా సగానికి కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న ఈ పాలకూరని సేమ్ అలానే మళ్ళీ ఎండలో ఎండబెట్టుకోవాలి। దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం। ఈ మూడింటిని బాగా ఎండబెట్టుకోవాలండి, పలచగా ఉండేలా ఎండబెట్టుకోవాలి। అలా ఎండబెట్టుకుంటే మనకి తొందరగా ఎండిపోతాయన్నమాట, అంటే పాలతీన్ కవర్ మీద కానీ లేదా పెద్ద పెద్ద ప్లేట్లలో కానీ ఎండబెట్టుకుంటే తొందరగా ఎండిపోయే అవకాశం ఉంది। దీన్ని అయితే ఇప్పుడు బాగా ఎండబెట్టుకుందాం। సో ఫ్రెండ్స్, ఇవైతే చక్కగా డ్రై అయిపోయింది। ఇవి డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను, మీకు సౌండ్ కూడా తెలుస్తుంది కదండి, చాలా క్రిస్పీగా అయితే అయిపోయాయి అన్నమాట। ఇవన్నీ బాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి। దీనికోసం మిక్సీ జార్లో వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట। సో ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి। వీటిని నేను ఫైన్గా పౌడర్ చేసుకున్నాను। ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ జల్లించుకోవాలండి। ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఫుడ్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట। సో ఫ్రెండ్స్, ఒకసారి కలర్ ఎలా వచ్చిందో ఏంటన్నది వాటర్లో వేసి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్। ఇది రెడ్ కలర్ అండి, ఇది గ్రీన్ కలర్, అండ్ ఇది ఎల్లో కలర్ అన్నమాట, క్యారెట్, పాలకూర అండ్ బీట్రూట్ అన్నమాట। ముందు ఒకసారి మనం పించ్ చేసుకుంటే సరిపోతుందండి, హాఫ్ పించ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్లో కలర్ వేయగానే ఎంత చక్కగా వచ్చేసిందో। ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో। దీన్ని కూడా సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా గ్రీన్ కలర్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। మిక్స్ చేస్తుంటేనే చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది గ్రీన్ కలర్ అనేది ఎంత చక్కగా వచ్చేసిందో। ఇలానే మనం ఇంట్లోనే ఇలా మొత్తం కలర్స్ అన్నీ ఫుడ్ కలర్స్ అన్నీ రెడీ చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। అలానే నెక్స్ట్ రెడ్ కలర్ కూడా చూసేద్దాం। ఇప్పుడు రెడ్ కలర్ని కూడా వేసుకుని మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్। చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి। రెడ్ కలర్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట, ఎంత బాగా వచ్చేసిందో కలర్ అనేది। ఇలా న్యాచురల్గా మన ఇంట్లోనే ఫుడ్ కలర్స్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి। అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఈ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా।
అలానే మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయటం వల్ల నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.